సూర్యాపేట జిల్లా నేరడ్చర్ల మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగిరింది. నిన్న వాయిదా పడ్డ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికను మంగళవారం నాడు నిర్వహించగా స్పష్టమైన మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కైవసం చేసుకుంది. చైర్మన్ గా జయబాబు, వైస్ చైర్మన్ గా శ్రీలతారెడ్డి ఎన్నికయ్యారు. సూర్యాపేట జిల్లా నేరడ్చర్ల మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగిరింది. నిన్న వాయిదా పడ్డ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికను మంగళవారం నాడు నిర్వహించగా స్పష్టమైన మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కైవసం చేసుకుంది. నలుగురు ఎక్స్అఫీషియల్ సభ్యుల బలంతో టీఆర్ఎస్ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. చైర్మన్గా జయబాబు, వైస్ చైర్పర్సన్ శ్రీలతారెడ్డి ఎన్నికయ్యారు. అనంతరం ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అహంకారపూరిత మాటలతో అందరినీ రెచ్చగొట్టడానికే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో మున్సిపాలిటీని కైవసం చేసుకోవడంతో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ సభ్యులు చేసేది ఏమీ లేక కౌంటింగ్ హాల్ నుంచి వెనుతిరిగి వెళ్లిపోయారని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో హుజూర్నగర్, నేరడ్చర్ల మున్సిపాలిటీలను ఆదర్శ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సంఘం నియమ నిబంధనలు పాటిస్తూ ఎన్నిక జరిగిందని, ఉత్తమ్ ఘోరంతను కొండంతలు చేస్తూ ప్రజల్లో చులకనయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ లింగయ్యాదవ్ మాట్లాడుతూ నేరడ్చర్ల అభివృద్ధికి తమ ఓటును తమ అభ్యర్థులకు వేయడం జరిగిందని, ఈ జిల్లావాసిగా ఈ ప్రాంత అభివృద్ధికి అందరూ కృషి చేస్తామని తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే పాపం రాష్ట్రం అంతా పీసీసీ ప్రెసిడెంట్ మర్చిపోయి నేరడ్చర్ల కానే కూర్చొని ఇవాళ దౌర్జన్యం చేయటం, అధికారులను పట్టుకుని బెదిరించటం, లోపల ఎన్నికల ప్రక్రియ జరిగే టైంలో గంట సేపు సతాయించి మరి ఎన్ని చెప్పినా కూడా ఉన్నటువంటి దాంట్లో మాకు మెజార్టీ సంఖ్య ఉన్నదని చెప్పే విధి లేని పరిస్థితుల్లో వారు వెళ్ళిపోయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ కు పుట్టగతం లేకుండా అయిపోయింది. ఇంకా మీరు ఈ రకమైనటువంటి తప్పుడు ఆరోపణలు చేసే మా ముఖ్యమంత్రి గారిని, కేటీఆర్ మీద, ప్రభుత్వం మీద తప్పుడు మాటలు మాట్లాడుతూనే మళ్ళా ఒకసారి చెంప చెల్లు అనిపించింది ప్రజానీకం అంతా, తెలంగాణ ప్రజలందరూ కూడా. మరి కేసీఆర్ నాయకుడు ఆయనైతేనే ఈ రావాల్సి వచ్చిందా అంటే వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ అవుతూనే మిగతా వాళ్ళ మీద ఎందుకు రావాలి అది దాన్ని మాట్లాడడం ఇది అర్ధరహితం. ఇవాళ రాష్ట్రం అంతటా కూడా ఇవాళ పెద్ద ఎత్తున కేసీఆర్ నాయకత్వంలో, అదేవిధంగా కేటీఆర్ నాయకత్వంలో మున్సిపాలిటీలన్నీ కూడా వన్ సైడ్ లాగా ఇవాళ వ్యవహరించి విజయం సాధిస్తుంది. అందులో భాగంగానే యాక్చువల్గా నిన్ననే అయిపోతా ఉండే అలాంటిది ఒకరోజు ఆలస్యమైనా కూడా ఇవాళ న్యాయబద్ధంగా ఇవాళ వరకు ఏమాత్రము స్కోప్ లేకుండా ఉన్నది కాబట్టి ఆరోపణలు చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన చట్టాలనే ఇప్పుడు దాన్ని పునరుద్ధరించింది ప్రస్తుత ప్రభుత్వం. దానికి అనుగుణం ప్రకారంగానే ఎమ్మెల్సీలు కానీ రాజ్యసభ సభ్యులు కానీ ఎక్కడైనా రాష్ట్రంలో వాళ్ళు ఓటర్కు వినియోగించుకోవచ్చు అనే ఒక రూల్ ఉంది. దాని ప్రకారంగానే నేను ఇక్కడ ఓటు వేయించుకున్నాను. దానికి కేవీపీ రామచంద్రరావు గారు పక్క రాష్ట్రం అయినప్పటికీ కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు కుళ్ళు కుతంత్రాలు తెలియజేసింది తప్ప మా పార్టీ ఎక్కడ కూడా ఇట్లాంటి అది చేయలేదు. ఇప్పటికే 130 స్థానాలలో అంటే ఇవాళ 129 ఎన్నికల చైర్మన్లు అయిపోయినాయి. ఇంకా రెండు మన కరీంనగర్ చింతలపాలెం మండలం దొండపాడులో దాదాపు 12 సభ్యులుంటే 3 సభ్యులు గెలిచిన మీ కాంగ్రెస్ అభ్యర్థిని అరాచకాలు సృష్టించి కొట్టి కేసులు పెట్టించి జైల్లో పడేపించి 3 సభ్యులున్న వాళ్ళని ఇలా గెలిపించిన చరిత్రని ఇది. అట్లా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు అట్లనే గరిడెపల్లి సొసైటీలో ఈక్వల్ అయితే మా అభ్యర్థులు అప్పట్లో ఆపోజిట్ ఉన్న వేరే అభ్యర్థులను కూడా కొట్టి పిచ్చి చేసిన చరిత్రని ఇది. పాలకీడులో కిడ్నాప్ చేపించి ఇంకొకరిని చేసిన చరిత్రని ఇది. ఇవాళ ప్రతి నీవు చేసిన ప్రతి అరాచకం మరక ఇక్కడ నీకు తెలుస్తూనే ఉంది. ఇవాళ మీరు ఇచ్చిన ఈ గెలుపు హుజూర్నగర్ లో ఏకబిగిన ఇచ్చిన మీ గెలుపు అయితేంది, నేరడ్చర్లో గెలుపు అయితేంది, ఇవాళ మా బాధ్యతను పెంచినాయి. మీరు ఇచ్చిన నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒమ్ము చేయకుండా రేపు అభివృద్ధి అంటే ఇట్లుండాలని చూపిస్తామని మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. సపోర్ట్ చేసిన మా కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై జగదీశ్.